మధ్య యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకున్నాయి. హానియే హత్య తర్వాత ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ టార్గెట్ గా రాకెట్ల వర్షం కురిపించింది. మరోవైపు ఈ వారంలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఇజ్రాయెల్ కు అండగా ఉండేందుకు అను జలాంతర్గాములను మధ్యధరా సముద్ర జలాల్లోకి పంపింది. దీంతో ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే హమాస్ హిజ్బొల్లాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి ఇరాన్ను లాగింది. హమాస్ కీలక నేత హానియేను ఇజ్రాయెల్ ఇరాన్లో హతమార్చడంతో యుద్ధం తప్పదని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్ వైమానిక క్షిపణి దాడి చేయడంతో అప్పట్లోనే యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపించాయి. కానీ ఆ సమయంలో ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ మరోసారి ఇజ్రాయెల్ ఇరాన్ భూభాగంపై హమాస్ చీఫ్ను హతమార్చడంతో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదని తెలుస్తోంది. హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియే బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వారంలోనే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని మొదలుపెట్టవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు వైట్హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వారంలోనే ఇరాన్ లేదా మధ్యప్రాచ్యంలో దాని అనుకూల గ్రూపులు ఇరాన్పై భీకర దాడులు జరపవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమైందని, మధ్యప్రాచ్యంలో తన ప్రాంతీయ బలాన్ని పెంచుకుందని కిర్బీ వెల్లడించారు. తూర్పు ఆసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి తమ అంచనాలను పంచుకుంటామని, ఈ వారమే యుద్ధం ప్రారంభం కావచ్చన్నారు. ఈ దాడులకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరాన్తో పాటు దాని అనుకూల మిత్రులు దాడి చేస్తే ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్కు రక్షణగా ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఆ దేశ గైడెడ్ క్షిపణి జలాంతర్గాములు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి. గత నెలలో ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సమయంలో హమాస్ చీఫ్ హానియేపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేసి హతమార్చాయి. అయితే పాలస్తీనాలో యూదుల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ సమూహం ఈ హత్య చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే దీని వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ చెబుతోంది. తమ భూభాగంపై హత్యకు పాల్పడ్డవారిని ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. మరోవైపు తమ కమాండర్ను మొట్టుబెట్టిన ఇజ్రాయెల్పై దాడులు జరుపుతామని ప్రకటించిన హిజ్బుల్లా ఇరాన్తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్లో హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు చనిపోయారు. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న సీనియర్ హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్రును ఇజ్రాయెల్ అంతమొందించింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్పై అటు హమాస్, హిజ్బుల్లా, ఇటు ఇరాన్ దాడికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒకింత వెనకడుగు వేసింది. హమాస్తో కాల్పుల విరమణ చర్చలకు తాను సిద్ధమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. ఇటీవల మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో క్షిపణి జలాంతర్గాములను అమెరికా పంపింది. యుద్ధం తలెత్తితే మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అండగా నిలుస్తామని చెబుతున్న అమెరికా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని చెబుతోంది. ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధమని ఇరాన్, హిజ్బుల్లా ప్రకటన చేసిన తర్వాత మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. సాధ్యమైన ప్రతి సహకారం అందిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే మధ్యప్రాచ్యం ప్రాంతంలో అమెరికా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఇజ్రాయెల్ను రక్షించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందంటూ ఇటీవల బైడెన్ హామీ ఇచ్చారు. అయితే దీనిపై అమెరికా రక్షణ శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక మధ్యధరా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దాంతోపాటు ఓ గైడెడ్ మిసైల్ సామర్థ్యంతో కూడిన జలాంతర్గామి యుఎస్ఎస్ జార్జియాను కూడా అగ్రరాజ్యం హుటాహుటిన మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. ఇజ్రాయెల్పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఇజ్రాయెల్ను రక్షించేందుకు మిత్రదేశమైన అమెరికా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇరు దేశాలు ఇరాన్ ప్రతిచర్య మీద నిశితంగా కన్నేసి ఉంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఇజ్రాయెల్తో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ హమాస్ ఆదివారం మరోసారి సంకేతాలిచ్చింది. ముందుగా పూర్తి యుద్ధ విమానానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటూ షరతు విధించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ టార్గెట్గా హమాస్ రాకెట్లను ప్రయోగించింది.
ఈ క్రమంలో టెలావివ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ అగ్రణిత హానియే హత్య అనంతరం ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. హమాస్కు చెందిన సాయుధ అల్ ఖస్సాం బ్రిగేడ్స్ టెలీ అవివ్ టార్గెట్గా M90 రాకెట్స్ను ప్రయోగించింది. హమాస్ రాకెట్ల దాడికి ఇజ్రాయెల్లోని టెలావివ్లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్దం కూడా వినిపించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. కాగా హమాస్ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయెల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక హమాస్ మెరుపు దాడులతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ మరోసారి హమాస్ టార్గెట్గా బాంబు వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అయితే ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయనుకున్న వేళ దాడులు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.